సూత మహామునికి ప్రణామములు. రాశౌనక, నా మదిలో వినాయక చవితి విశిష్టతను తెలుసుకోవాలన్న తలంపు కలిగినది. మంచిది శౌనక. తనలోని మాతృవాత్సల్య గొప్ప బాలుని రూపాన్ని చేసి మా తల్లిగారు స్నానం చేయించున్నారు. కావున మీరు వెళ్ళడానికి వీల్లేదు. మహాశివుడు పసి బాలుడి శిరస్సును ఖండించను. నాన్నగారు, ఆ ఆధిపత్యం నాకివ్వండి. మహాశివుడు గజాననుడికి విఘ్నాధిపత్య వేడుకను జరిపిరి. అందాల చందమామనని మమ్ములను చూసి పరిహసించదవా. తన తప్పు తెలుసుకున్నటువంటి చంద్రుడు వినాయకుని కాళ్ళ మీద పడి తెలియక చేసిన అపరాధం స్వామి క్షమించండి అనగా సంతసించిన వినాయకుడు, భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూసిన వారికే ఈ శాపం వర్తిస్తుంది. అప్పటి నుండి వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా ప్రజలు జాగ్రత్త పడుతూ సుఖంగా జీవించసాగారు. కానీ ద్వాపర యుగంలో ఓ వినాయక చవితి నాడు శ్రీకృష్ణుణ్ణి కలుసుకోవడానికి నారదముని వచ్చారు. నారాయణ నారాయణ స్వామి, ఇవాళ వినాయక చవితి. వినాయకుని శాపం వలన చంద్రుణ్ణి చూడరాదు. చూసినచో నీలాప నిందలు తప్పవు అంటూ ఉద్దేశపూర్వకంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను. అది విన్న శ్రీకృష్ణుడు నారదముని ఆంతర్యమేమిటో అని ఆలోచిస్తూ ఉండగా, ఏమిటో శ్రీవారు, ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నారు. మీకు ఇష్టమని అటుకుల పాయసం తెచ్చాను, స్వీకరించండి. అప్రయత్నంగా శ్రీకృష్ణుడు ఆ గిన్నెను తీసుకుని పాలు త్రాగబోతుండగా చంద్రుని ప్రతిబింబం పాలలో చూసి నిర్ఘాంతపోయి ఏమి నిందలు రానున్నాయో అని ఆలోచనలో పడెను. కొంతకాలం గడిచాక శత్రాచిత్తు అనే రాజు సూర్యుని పూజించి శమంతకమణిని సంపాదించను. ఆయన ఒకరోజు శ్రీకృష్ణుని కలుసుకోవడానికి ద్వారకకు వచ్చి సమంతకమణి ప్రస్తావన తీసుకుని వచ్చను. ఈ సమంతకమణి రోజుకి 8 బరువుల వరకు బంగారం ఇస్తుంది శ్రీకృష్ణ. అవునా, ఇంత విలువైన ఈ వజ్రాన్ని ప్రజాశ్రేయస్సుకై మాకివ్వవచ్చును కదా అని అడిగాను. అందుకు తిరస్కరించిన శత్రాజిత్తు అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఇది జరిగిన కొద్ది రోజులకే శత్రాజిత్తుని తమ్ముడైన ప్రసేనుడు ఆ సమంతకమణిని మెడలో ధరించి వేటకు వెళ్ళాను. అక్కడ ఒక సింహం మణిని మాంసం అనుకుని ప్రసేనుడి మీదకు దూకి అతన్ని చంపి ఆ మణిని నోటగరచుకుని వెళ్తుండగా అది చూసినటువంటి జాంబవంతుడు సింహాన్ని వధించి ఆ మణిని తన గృహకు తీసుకుని వెళ్ళాను. ఆశ్చర్యం కలిగించే ఈ మణిని జాంబవతి తీసుకెళ్ళి శ్రీరాముని పాదాల వద్ద ఉంచాను. వేటకు వెళ్ళిన ప్రసేనుడు చనిపోయిన వార్త భటుల ద్వారా తెలుసుకున్న శత్రాజిత్తు మణి కోసం శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపాడని భావించి నగరమంతా దండోరా వేయించను. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఆనాడు వినాయక చవితి రోజున చవితి చంద్రుణ్ణి చుచ్చుట వల్ల వచ్చిన నీలాపనిందగా గుర్తించి హుటాహుటిన ప్రసేనుణ్ణి చంపబడిన ప్రదేశమునకు వెళ్ళాను. అక్కడున్న పాదముద్రలను అనుసరించడం ద్వారా ఒక గృహ వద్దకు చేరాను. ఆ గృహలో శ్రీరాముని పాదాల చెంత ఉన్న సమంతకమణిని చూసి తీసుకోబోతుండగా, నాయన, ఎవరో మన స్థావరంకి వచ్చి దండ తీసుకుంటున్నాడు. అది విన్న జాంబవంతుడు ధ్యానం నుండి లేచి సమంతకమణిని తీసుకోబోతున్న శ్రీకృష్ణుణ్ణి చూసి అతని పైబడి చంపడానికి ప్రయత్నించను. శ్రీకృష్ణుడు జాంబవంతుణ్ణి కిందకు త్రోసి రాళ్లతోనూ వృక్షాలతోనూ పిడిగుద్దులతోనూ జాంబవంతుణ్ణి ఎదుర్కొంటున్నాడు. అలా 28 రోజుల పాటు సాగిన యుద్ధంతో దెబ్బలు తినడం వల్ల జాంబవంతుని బలం క్షీణించింది. తన బలాన్ని క్షీణింపజేయగలిగింది రావణుడిని చంపిన శ్రీరాముడే అని గ్రహించి వెంటనే శ్రీకృష్ణుడికి నమస్కరించి, దేవాది దేవ, అలనాడు నా మీద ప్రేమతో మీరు వరం ఇవ్వగా మందబుద్ధితో మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉంది అని కోరాను. అప్పటి నుంచి అనేక యుగాలుగా మీ నామము స్మరిస్తున్నాను. అందుకని ఈనాడు నా ఇంటికి వచ్చి నా కోరికను తీర్చవా స్వామి, మీకు ఏమివ్వగలను అంటూ తన కుమార్తె జాంబవతిని సమంతకమణితో పాటు శ్రీకృష్ణుడి చేతిలో పెట్టి సాగనంపెను.
తిరిగి ద్వారకకు వచ్చిన శ్రీకృష్ణుడు శత్రాజిత్తుని పిలిచి ఈ మణి ఎలా మాయమైందో వివరించగా, లేనిపోని నిందను మీపై మ్రోపి తప్పు చేశాను. ఈ తప్పుకు పరిహారంగా మిమ్మల్ని ప్రేమించిన నా కుమార్తెను మీరే పరిణయం చేసుకోవాలని కోరుకుంటున్నాను అని కోరి అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఇంతలో నారదముని వచ్చి, నారాయణ నారాయణ, ఆహా, చవితి చంద్రుణ్ణి చూడగా వచ్చిన విఘ్నలను మీరు కాబట్టి తొలగించుకున్నారు. మరి సామాన్య ప్రజల మాట ఏమిటి స్వామి? మీరు ప్రతి ఏడాది భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని పూజించి పూజాక్షితలు తలపై జల్లుకొని గణపతి జననం నుంచి శమంతకోపాఖ్యం దాకా మొత్తం కథని వినినా కనినా సర్వశుభములు కలిగి చవితి చంద్రుని చూసిన నీలాప నిందలు కలుగవు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం వినాయక చవితి నాడు దేవతలు, మహర్షులు, మునులు, మానవులు మొదలైన వారు తమ తమ శక్తి కొలది వినాయకుణ్ణి పూజించి సకల శుభములు పొందుతున్నారు. శౌనక, నీవు తెలుసుకోదలిచిన వినాయక చవితి విశిష్టత ఇదే కదా? జై మహాగణపతియే నమః. జై మహాగణపతియే నమః. స్వస్తి.